నువ్వు
సూపర్ మీ టీమ్ లీడర్ మిమ్మల్ని దగ్గర ఉండి గెలిపించాడు కానీ మీరందరూ మాక్సిమం లఫుట్స్ లాగా ఆడిండ్రు ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే సో ఇప్పుడు మీరు కొట్టే టైం వచ్చింది వెళ్ళండి సో ఇందాక వాళ్ళు టెస్ట్ ట్రయల్ చూసుకున్నట్టు మీరందరూ కూడా ఒకసారి మీ బొంగులు పని చేస్తే టెస్ట్ ట్రయల్ చూసుకోండి మీకు ఇస్తున్న టేబుల్ బింబిలికి పిలాపి ఇదేనే ఇదా ఇది నేను చూడలా बिंबिले की पिला की वंजा बिंबिले की पिला की पिला क्या ये पिला करा बिंबिले की पिला की वंजा बिंबिले की पिला की पिला की इंद्रा पिलापी पोनी 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 वाल पिला कंटर लास्ट लो बिंबिले की पिलापी वंजर बिंबिले की पिलापी बिंबिले की टूजर बिंबिले की पिलापी बिंबिले की पिलापी तापु कोटने बिंबिलिकि पिलापि वंजा बिंबिलिकि पिलापि बिंबिलिपि पिलापि टूजा बिंबलिपि बिंबलिपि बिलापि बिंबलिपि बिलापि बिंबलिपि पिलापि त्रीजा बिंबलिपि पिलापि बिंबलिपि बिलापि बिंबलिपि पिलापि बिंबिलिकि पिलापि वंजा बिंबिलिकि पिलापि बिंबिलिकि पिलापि टूजा बिंबिलिकि पिलापि बिंबिलिकि पिलापि बिंबिलिकि पिलापि त्रीजा बिंबिलिकि पिलापि बिंगिलिकि पिकाले बिंबिलिकि पिलापि बिंगिलिपि पिलापि बिंगिलिपि पिलापि बिंगिलिकि पिलापि बिंगिलिकि पिलापि आ मैं मदरो बिंगिलिकि बुंगिलिकि दे हां ई अक्का చెప్తా చూడండి రే బింబిలికి పిలాపి వంజ బింబిలికి బింబిలికి పిలాపి చెప్పు బింబిలికి పిలాపి వంజ బింబిలికి బింబిలికి పిలాపి టూజ బింబిలికి బింబిలికి బింగిలికి 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 బింగిలిపి పిలాపి వంజ బింగి బింబిలికి బింబిలికి పిలాపి టూజ బింబిలికి బింబిలికి బింగ ఏయ్ పిలాపి ఎటు అయ్యిందమ్మా బింబిలికి పిలాపి త్రీజ బింబిలికి బింగిలిపి పిలాపి బింబిలికి త్రీ బింబిలికి 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 నాకు అర్థమైపోయింది ఏంటంటే టీమ్ ఏ నూకరాజు టీమ్ వి ఇమాన్యుయల్ ఈ రెండు ఆడిన తర్వాత మీరు ఓడిపోయారు అండ్ గెలిచింది టీమ్ నూకరాజు చార్మినారు అతరు గొట్టి వచ్చేసాము రోహం మేము వచ్చేసాము రోహం వచ్చేసాము మన మనసుకు బాధ కలిగితే వేస్తాం వైన్ క్రిముకు లాంటి అందమైన అమ్మాయి కనబడితే అనిపిస్తుంది సీజ్ ఇస్ మైన్ ఈ రోజు నా కంటెంట్ రైన్ ఒకప్పుడు నదిని చూడాలంటే అన్న అది ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక రోజు నైట్ వర్షం గట్టిగా పడింది అనుకోక పొద్దున కల్లా అనేది మన వీధిలో ఉంటుంది అన్న నార్మల్ కన్నా ఈ వర్షము మన హెయిర్ ఒకటేనన్న రావాల్సిన దగ్గరేమో రాదు వద్దని దగ్గరేమో ఎందుకు వస్తుందో తెలియదు ఒక రోజు వర్షం పడింది అన్న ఆ రోజు నాకు జరిగిన సిచువేషన్స్ ఏంటో మీతో షేర్ చేసుకుందామని వచ్చానన్న నార్మల్ కన్నా వర్షం పడితే మీ ఇంట్లో అయితే ఫస్ట్ ఏం చేస్తారన్న మా పనులు ఏం చేసుకుంటాం ఇంటి లోపల ఉన్నాం కదా అదే మా ఇంట్లో అయితే అక్క టీవీ ఆఫ్ చేసి ప్లగ్ తీయాలన్న ఎందుకమ్మా అంటే ఉరుములు వస్తాయిరా అని సంది టీవీ పెగ్ తీయకపోతే పక్కింటి పనిలో ఏమైనా వస్తుందా అన్న తెలియ అడుగుతాను అలా నేను ప్లగ్ తీయలేదన్న ప్లగ్ తీయకపోతే మా అమ్మ కుక్కని తిట్టినట్టు తిట్టిందన్న నాకు తిట్టిన తిట్టికి మా కుక్క కూడా సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోయిందన్న వర్షం పడుతుంది కదమ్మా వేడిగా పకోడీలు అయినా వేసి పెట్టమ్మా అని సరిగా నీకు ఇంట్లో ఫుడ్ పెట్టడమే దండగా ఇంకా పకోడీలు ఏం చేసి పెట్టండి రా అన్నదన్న సరేలే అమ్మా నువ్వు చెయ్యిపోతే నాకేమి నేను వెళ్ళి వంటగదిలో చేసుకుంటానని హీరో రేంజ్ లో వంటగదిలోకి వెళ్ళాను వంటగదిలోకి వెళ్ళాక ఎలా చేయాలో అర్థం కాలే అమ్మా
పకోడి బియ్యం పిండితో చేస్తారా శనగ పిండితో చేస్తారా అని అడిగా. నీ రేంజ్ కారం పొడితో చేసుకోరా, అదే నీకు కరెక్ట్ అని అన్నా. కర్మరా బాబు, ఇదంతా కాదమ్మా, పకోడీ లేచి పెడతావా పెట్టమని అడిగా. కరెంట్ తీయకుండా ఉంటే టీవీ అయినా పెట్టుకుంటాను, నేను నీకైతే పకోడీ లేచి పెట్టండి అందన్న. ఈ అమ్మలు ఎలాంటి అంటే అన్న, వంటలకు వచ్చే టైంకి టీవీ అయినా ఆన్ చేసి పెడతారేమో, కానీ మొగుడు వచ్చే టైంకి మాత్రం వంట చేసి పెట్టరన్న వీళ్ళు. తను చేయకపోతే ఏమని, నేను మా ఇంటికి వెళ్ళి తింటానని మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చానన్న. మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చేసరికి వాడు వాళ్ళ ఎవరితో వీడియో కాల్ మాట్లాడుతున్నాడన్న. బయటేమో వరసము, వీడియో కాల్లోనేమో అమ్మాయి. ఇంకేం మాట్లాడుతుందో తెలుసు కదన్న. అదే బయటికి వెళ్దాం రారా అని అంటే 2 మినిట్స్ బాగా వచ్చేస్తాను అన్న. 2 మినిట్సే కదని వెయిట్ చేశాను అన్న. ఇంకా ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడుతున్నారు. బేబీ నాకు ఈ వర్షంలో తడవాలని ఉందిరా అని. అయ్యో తడిస్తే జలుబు చేస్తుందిరా అని. తడిపితే జలుబు చేయక జడ్డు బాబు చేస్తుంది అన్న. సరేలే అని సని, అరే మర్యాదగా బయటకు వస్తావా రావని అన్న. 1 మినిట్ బాబు వచ్చేస్తాను అన్నాడు. ఇంకా లాస్ట్ మినిట్ లో అన్న, బేబీ కడో అంటున్నాడు. వీడేమో తూ కడో అంటున్నాడు. అదేమో కడో బేబీ అంటుంది. వీళ్ళిద్దరు కడడమేమో, కానీ నాకైతే మాత్రం చెమటలు పెట్టాయన్న హాట్నెస్ చూడలేక. మొత్తం మీద అరే నువ్వు వస్తావా రావని చెప్తే పద బావ వస్తాను అన్నాడు. నేను అలాగనిసని బయటికి వెళ్ళా. బయటికి వెళ్ళగానే సారీ బావా రేపు వస్తాను అనుకుని తలుపేసాడు అన్నవాడు. బయటేమో ఉరుములు, లోపలేమో అరుపులు, ఇంకేం జరుగుతుందో తెలిసిందే కదా. వీళ్ళు ఎవరు సెలెంట్ వాళ్ళు అంటే అన్న, అందరూ ఉన్నారనుకోండి అన్న, సీతారామ సినిమాలో చాలా క్యూట్ గా ఉంటారు. అదే ఎవరు లేరు అనుకోండి అన్న, అర్జున్ రెడ్డి సినిమాలో కిచెన్ లో అన్ని సామాన్లు పడేస్తారన్న. ఇంకా అక్కడ చేసేది ఏం లేక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసానన్న. బయటకు వచ్చి వర్షంలో అలా గొడుగులో వెళ్తూ ఉన్నా. దారిలో వాడు కలిశాడన్న, భయ్యా కొంచెం ఆ వీధి చివరి వరకు నీ గొడుగులో కొంచెం లిఫ్ట్ ఇస్తావని అన్నాడు. సరే కదా దానికేముందని గొడుగులో లిఫ్ట్ ఇచ్చానన్న. కొద్ది దూరం వెళ్ళాక, అయ్యా కొంచెం దూరంగా ఉండాలి అన్న. గొడుగులో దూరింది, దూరంగా ఉండాలని కాదు అన్నాడు అన్న. ఏదో తేడా ఉందని చెప్పి సరే లేని కొంత దూరం వెళ్ళా. చెయ్యి పట్టుకుని ఏకం తెగ నిలిపేస్తాడ. భయ్య ఏంటి భయ్య, ఏదో తేడాగా ఉంది, నువ్వు కొంచెం దూరంగా వెళ్ళాను సన్న. ఇదే రైట్ టైం, ఎవరు లేరు కానీ ఇచ్చేద్దామని సన్న. ఇంత వర్షంలో నాకు చలి పుడుతుంటే వీడికి ఏడు ఎక్కడి నుండి పడుతుందో అర్థం కావట్లేదు అన్న. అరే నీకు ఎందుకురా ఇంత వేడంటే, పెద్దలు ఏం చెప్పారు, దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోమన్నారని అని చెప్పాడు అన్న. ఒరే వాళ్ళు చెప్పింది దీపం గురించిరా, నువ్వు చేసింది కామం గురించిరా అని అన్న. సో మొత్తం మీదన్న ఈ వర్షం గురించి నేను చెప్పేది ఏంటంటే, ఎంత ఇబ్బంది పడినా కూడా ఇన్ని కష్టాలు పడినా కూడా ఈ వర్షం అంటే నాకు చాలా ఇష్టం అన్న. ఎందుకంటే వర్షం పడింది అనుకోండి రైతు ఆనందంగా ఉంటాడు, రైతు ఆనందంగా ఉన్నాడు అనుకోండి మన అందరం ఆనందంగా ఉంటామన్న. మాన్యుయల్ టాపిక్ వచ్చేసి వర్ష, మరి నీకెలా అనిపించింది? చాలా బాగా చెప్పావు. వేసవి వర్షాకాలంలో అలాగే ఉంటది. ఇంకా స్కూల్లో కూడా వర్షం పడితే సెలవులు ఇస్తారని చెప్పేసి ఎదురు చూసేది చిన్నప్పుడు, అది కూడా చేస్తుంటే బాగుండేది. చాలా బాగా చేసావు, సూపర్ మిస్టర్ గోకరాజు. వర్షం పడి రైతులు ఎంతైతే హ్యాపీగా ఉంటారో నీ కంటెంట్ చూసి స్టూడెంట్స్ అంతే హ్యాపీగా ఉన్నారా? ఎస్ ఆనియా. సింహాచలం ఒక్క 10 నిమిషాలు అరుణాచలం అయిపోయాను, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సింహాచలం. ఓకే మరి ఇప్పుడు మీ అందరినీ నవ్వించడానికి మన ముందుకి వచ్చేస్తుంది ప్రార్థిని. చిన్న కిళ్ళ కష్టాలు ఎట్లుంటాయో తెలుసా? ఇప్పుడు మన మీద పెళ్లికి పోయినాం అనుకో, అందరు కాకు పెడతారు, కన్నా ఒక్కదానికే పెట్టరు అక్క. మనం ఏదైనా నిజమే చెప్పాలి కదక్క. ఇప్పుడు బస్ కండక్టర్ వచ్చి పాప నీ వయసు ఎంత అమ్మా అని అడిగితే అంకుల్ నాదా 6-7 అని చెప్పేలోపు ఇగో నీకు ఏమైనా తెలివి ఉన్నదా సార్, ఇడ నేను వాళ్ళ అమ్మను ఉన్నా వాళ్ళ అమ్మని అడిగిడా, దానికి 4 ఏండ్లు హాఫ్ టికెట్ కూడా కాదు, అది దానికి టికెట్ లేదు నాకు తీసుకో, టికెట్ లేదు నాకు తీసుకో. ఇప్పుడు ఇంటికి వాళ్ళన్న చుట్టాలు వచ్చిర్రు అనుకో, ఇక్కడ లేని ప్రేమ అంతా అప్పుడే వస్తుంది దానికి. బిడ్డమ్మా పోయి ఆంటీకి నీళ్ళు తీసుకురా పో అని అంటది. నేను చిన్న పిల్లని కదక్క, నేను నీళ్ళు ఎట్లా పడతా, గ్లాస్ అన్న తీసుకో వస్తుంది అన్న. అది ఆలోచించేది పొరపాటున. అయ్యో అక్క ఎందుకు అట్లా అంటున్నావు అక్క, చిన్న పిల్ల అతను పనులు చెప్పకనంటే ఇది చిన్న పిల్లన ఎద్దు లెక్క పెరిగింది కంప నోరు వేసుకొని ఒరుతుంది. ఇది ఇంకా చిన్న పిల్లనా, ఏ పోయి నీళ్ళు తీసుకురాపోనాడు అని అంటది. అంటే దీనికి కావాల్సి వచ్చినప్పుడు ఏమో నా ఏజ్ దక్కుతుంది.
యా తీసుకున్న మనే లోప ఆమె ముఖం చూస్తా మమ్మీ తీసుకోవన్నంటే తీసుకో బిడ్డ తీసుకోకే తీసుకోకే అడుకొచ్చుకునేటోళ్ళంటరే తీసుకోకే అంటే మొమాటం వడి వాళ్ళు చేతుల పైసలు పెట్టిరనుకో థాంక్స్ ఆంటీ అని తీసుకుంటే వాళ్ళు పోయినాక షాపన్ రాకినట్టు రాకి కుక్కను కొట్టినట్టు కొడతది తెలుసా కొట్టింది సరే మామమ్మే కదా కొట్టింది పోంటి అని అనుకుంటే వస్తది ఇడ్రే పైసలు అని గుసుకుంటది మమ్మీ ఆ పైసలు ఆంటీ నాకు ఇచ్చింది మమ్మీ నువ్వెందుకు తీసుకున్నావు అంటే అంటే పైసలు తీసుకునే ఏజ్ వచ్చిందా నీకు నోరు మూసుకొని ఈ రూపాయి తీసుకో చాక్లెట్ కొనుక్కో పో అని అంటది సరే చాక్లెట్ మా మమ్మీ చెప్పింది కొనుక్కుందామనే లోపు ఎప్పుడు అక్కడ పడ్డట్టు తిండే ఇంట్లో గన్ని గనని చేసి పెడతా తిననే తినని చాక్లెట్లు బీక్లెట్లు అయితే మంచిగా పోతాయి కడుపు లోపలికి అవన్నీ ఎందుకు తింటా ఇంట్లో చేసి పెడితే తిననే తినవు మరి నువ్వు ఇచ్చిన రూపాయికి చాక్లెట్ లేకపోతే గోల్కొండ వస్తుందా ఇగో ఇట్లా అంటుంటక్క మనం చిన్నగా ఉన్నప్పుడు మంచి మంచి ముద్దు ముద్దు మాటలు నేర్పించచ్చు కదా చిన్నగా ఉన్నప్పుడు తానం పోసేటప్పుడు గ్రేట్ అమ్మా నువ్వు చాలా బాగుంది కంటెంట్ సూపర్ చేసా ఇంకోటి అమ్మాయిలు మస్తు పిచ్చిన్నోళ్ళు మన అన్న లెక్క రఘు కప్పు తిరిగేవాడు మొహల్లా మొహం చూడు మస్తు తాగుబోదు అన్న మన అన్న లెక్క నాశనం అయిపోతావు నిబ్బాలనా తొమ్మిదింటికి పెళ్ళంటే ఎగ్జాక్ట్ 8:30కి వచ్చేసారు లోపలికి ఎంట్రీ అయ్యంగానే అంకుల్ కనబడ్డాడు అంకుల్ ఇవ్వడంలేదు ప్యాక్ మొత్తం అంకుల్ బావురా అంకుల్ ఆంటీ బాగుంది పాప బాగుంది అంకుల్ అంకుల్ గుమ్మైపోతాడు నా బిడ్డని చచ్చేసి నా పిల్లరా ఏంది కాదు ఇది అంకుల్ చేతిలో ఒక చిన్న కుక్కపిల్లి ఉంటది కుక్కపిల్ల కిందికి రాగానే తే ముద్దులు వీళ్ళకి కుక్కలు అంటే చిన్న పిచ్చుడా అన్న ఇంత ముద్దుకుంది కుక్కపిల్ల దాని మూతి ముందరుంది రావులాగా ఇంకోలానా అమ్మాయిలు అట్లా పిచ్చిన వాళ్ళు వస్తారు పెళ్లి 10 ఇంటికి అంటే 11:30కి వస్తారు 11:30కి ఎంట్రీ ఇచ్చి అబ్బా కాలేజ్ కన్నా ఎన్న కలర్ బాగుందిరా పోయి ముందర కూర్చుంటారు వీళ్ళకి 2 పనులుంటాయి ఒళ్ళకొన్న సెట్ చేసుకోవాలి ఇంటికి నిమ్మలంగా నెంబర్ తీసుకుని పోవాలి వాటిలో చూస్తుంటారు ఒక అంకుల్ వచ్చి ఏ బాబు ఫంక్షన్ మంచిగా ఉందా ఆ మండపం మంచిగా ఉంది అంకుల్ కాకపోతే మండపం పక్కన ఉన్న సూపర్ ఉంది థ్యాంక్స్ బాబు ఎందుకు అంకుల్ మీదే నా మండపం కాదు పక్కన నాది తావద్దలనా వీళ్ళ ఎంట్రీ కావాలంటే పెళ్లి 10 ఇంటికంటే 11:30కి వస్తారు నిమ్మలంగా ఫస్ట్ ఫోన్ చేస్తారు 40 నిమిషాలలో వస్తా ఒక కాటన్ బీర్ పక్కబెట్టు 45 మినిట్స్ పడతా అంటే ఇంక పెళ్లికి వస్తుంది నా పెళ్లి చూపులకు పోతున్నా అన్న నాకు అర్థం కాదు వీడు వేసుకున్న బట్టలు నాయి వచ్చే బట్టి దోశాలు వచ్చాడు గ్రీటింగ్ కార్డు కూడా తీసుకురాడు వీనికి కాటన్ మీరు పక్క పెట్టాలంట కాల్చడానికి తుపాకు లేకుండా నైట్ మాత్రం కావాలంట ఇంగ్లాండ్కి మంచిగా రాసేసి వచ్చిరానా ఈ నిబాలు ఉంటారా లంచ్ లా పోతారు ఆల్రెడీ అన్ని రాసి ఉంటాయి ఆలుగడ్డ సాంబార్ గింబార్ అని వీళ్ళకి వచ్చి అన్న అది రసం రసం ఉంది అల్ల పొడుగు ఉంది ఏంటిది అది క్యాటరింగ్ వాడు నువ్వేం చదువుతున్నావు బాయా డిగ్రీ మునకాయలు తెలివందే డిగ్రీ చదువుతున్నావు అను ఏం తిన్నావురా అంటే ఏదో ఒకటి తిన్నా అని చెప్పాలి కదా చిల్లీ చికెన్ ఉంది చిల్లీ చికెన్ వేసుకొని నువ్వు చిల్లీ చికెన్ తింటావా అంకుల్ నువ్వు చిల్లీ చికెన్ తింటావా నా దగ్గరకు వచ్చి నువ్వు చిల్లీ చికెన్ తింటావా ఒక 20 టైమ్స్ చిల్లీ చికెన్ అంటారు అన్న అదేం చికెన్ అర్థమైపోతుంది అది ఎట్లా సోగు అర్థమైపోతుంది
ఇందలుండే అప్పగిందలు టైం అయిపోయిందన్న అందరు పోయి ఏడుస్తుంటే ఫుల్ దాకా నేను మా అక్కని పంపను మా అక్క లేకపోతే నేను పోలేను అది నేను కాదు మా దోసగాడు ఏడుస్తుండు ఇంకా ఇంకోటి మంచిగా తాగొచ్చి మండపం పెళ్లి కూతురు ఇంకా రాలని ఇంటికి పోవాలరా పెళ్లి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వానికి ఏం అర్థమైతే లేదు పక్కన ఇంకోటి వచ్చి దివ్యమైన ముహూర్తం పదింటికి అని చెప్పిండు పన్నెండు అవుతుంది పంతులు రాలేదు అడిగిపోయిండు వీటికి బ్రెయిన్ ఎక్కువ అయిపోయింది వీళ్ళు మొత్తం దాయి పంక్చర్ అయిపోయినాక వస్తే పంతులు ఉంటాడా అన్నాడా అన్నా తావతలు ఎంట్రీ ఇచ్చారు నా దగ్గరకు వచ్చి మామా 20 మంది వచ్చినాం ఏమన్నా ఉందా లేదా పొద్దుగాల నుంచి నామకమే నేను చూసుకోవాలి వాళ్ళనేమి చూడాలన్న ఇప్పుడు నేను అది కాదురా భయ్ మాకేమన్నా ఉందా లేదా ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ ఏం లేంటాడు అంత పెద్ద సెట్ ఉంది ఆ డీజే ఉంది ఇంత లైటింగ్ పెట్టుకొని అట్లా కాదురా లోపలికి ఏమన్నా ఉందా లోపలి ఓ బిర్యానీ ఉంది నేను అప్పుడే కూర్చున్నాను అంతసేపు పని చేసి వాటర్ తాగుతున్నా నా కొడుకున్నప్పుడు నా బిడ్డ పిల్ల ఫుల్ పని చేసిండు ఈడు చూడు నీళ్లు తాగుతుండు ఇంకా అరే ఇప్పుడే కూర్చున్నానే రెండు నిమిషాలు అయిందో రెండు గంటలు అయిందో ఓడి చూసిండు అట్లా కాదు అయినా నీ కార్డు ఒకటి ఇచ్చిన ఎందుకు వచ్చిన పెళ్లి కొడుకు నేను చిన్న పనిచి దగ్గరుండి పెంచిన పెళ్లి కొడుకుని పెంచినావా పెళ్లి కొడుకు అయ్యని పెంచినవా ముఖం మరుగుతుంది అందుకే వ్యాక్సిన్ పెట్టుకొని వచ్చిన ఇట్లుంటా అన్న సూపర్ అబ్బా అద్దరు కొట్టు చాలా బాగా చేసి డోకరాజు సూపర్ శివాజీ అప్పుడే ఆఫీనర్ అయిపోయిందా గెలుచుకుంటుంది మాత్రం వాజీ 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 రాజీ రా శివా